నేను ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నా తొలి వెలుగులో ఇది నాకు ఇది చివరి వీడియోగా నేను చెప్పదలుచుకున్నా తొలి వెలుగుతో నా బంధం తెగిపోయింది ప్రజల తెలంగాణ ప్రజల రక్తంతో నోట్ల కట్టలు భూములు ఈ బంధాన్ని తెంచేసినాయి చాలా బాధతో చెప్పదలుచుకున్నా నేను చాలా ధైర్యంగా అడుగు ముందుకేయదలుచుకున్నా రవి ప్రకాష్ అనే ఒక పెద్ద మనిషి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక బిజినెస్ మ్యాన్ ప్రస్తుతం కేసీఆర్ కుటుంబానికి రాజకీయ సలహాదారుడుగా ఉన్న వ్యక్తి తొలి వెలుగు ఛానల్ను కేసీఆర్ కుటుంబం ముందు పెట్టిండు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలే ఊపిరిగా బతుకుతున్న నేను మీ ముందు ఒక నెంబర్ పెడుతున్నా ఈ నెంబర్తో నేను మీకు అందుబాటులో ఉంటా నైన్ సిక్స్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ అనే నెంబర్లో అందుబాటులో ఉంటా వాట్సాప్లో ఒక హాయ్ అనే మెసేజ్ పెట్టండి రాబోయే రెండు రోజుల్లో నేను ఏం చేయబోతున్నా అన్నది నా భవిష్యత్ కార్యాచరణ మీకు ప్రకటి ప్రకటించే ప్రయత్నం చేస్తాను నేను చెప్తున్నది ఒకటి ఎందుకు నేను డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ప్రకాష్ గారు సమాధానం చెప్పాలి మీరు అమ్ముడు పోయారు అని చెప్పడానికి కేటీఆర్తో మీరు నాకు ఫోన్ చేయించారా లేదా కేటీఆర్ ఫోన్ చేసి నేను మీకున్న మీకు ఏం కావాలంటే అది ఇస్తా పైసలు ఇస్తా భూములు ఇస్తా అని చెప్తే నేను సున్నితంగా తిరస్కరించిన మాట వాస్తవం కాదా చెప్పాలి ఫేస్ టైం ద్వారా నాకు కాల్ చేసిన మాట వాస్తవం కాదా చెప్పాలి నా పిల్లల మీద నేను ప్రమాణం చేస్తా మీరు చేయండి కేటీఆర్తో నేను కాల్ చేయించలేదని రవిప్రకాష్ గారు నెక్స్ట్ ఎందుకు తొలి వెలుగులో వీడియోలు ఎందుకు తొలి వెలుగులో వీడియోలు డిలీట్ అవుతున్నాయి ఒకసారి సమాధానం చెప్పాలి ప్రొఫెసర్ కాసిం గారు చేసిన ప్రొఫెసర్ కాసిం గారి ఇంటర్వ్యూతో పాటుగా చాలా చాలా వీడియోలు తొలి వెలుగులో డిలీట్ అయినాయి దీనికి కారణం ఏంటో దయచేసి రవిప్రకాష్ గారు సెలవు ఇవ్వాలని కోరుతున్నా మీరు అందరి మీద పోరాటం చేస్తారంటారు కదా మీరు అందరి మీద పోరాటం చేస్తారంటారు కదా మైహోం రామేశ్వరం మీద చేసిన వీడియో కూడా ఎందుకు డిలీట్ అయిందో సమాధానం చెప్పాలి ఎందుకు డిలీట్ అయింది బక్కా జడ్సన్ గారు ధరణి మీద దాదాపు పదిహేను లక్షల మంది వీక్షించిన వీడియోని ఎందుకు మీరు డిలీట్ చేయించారో సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలే ఆశగా శ్వాసగా బతుకుదామని ఛానల్ పెట్టారు కదా ఎందుకు డిలీట్ అయిందో సమాధానం చెప్పాలి మీ పోరాటం రామేశ్వరరావు మీదగా మరి తీన్మార్ మల్లన్న రామేశ్వరరావు మీద మాట్లాడితే ఎందుకు ఆ వీడియోలు ప్రైవేట్లో ఉన్నాయి నూట ఎనభై మూడు వీడియోలు ఇవాళ ప్రైవేట్లో ఉన్నాయి ఇది నేను జీర్ణించుకోలేక నేను బయటకు వస్తున్నా ఇవాళ ఇగో హోమ్ గుప్పిట్లో హైదరాబాద్ అని మాట్లాడిన వీడియోలు ఎందుకు ప్రైవేట్లో ఉన్నాయి సమాధానం చెప్పాలి యువత తిరగబడాల్సిందే అని పృథ్వీరాజ్ తెలంగాణ ఉద్యమకారుడు మాట్లాడిన వీడియో ప్రొఫెసర్ కాశీం గారు నలభై లక్షల మంది నిరుద్యోగుల గురించి ఆయన ప్రశ్నిస్తే ఆయన వీడియో ఎందుకు ప్రైవేట్లో పెట్టిందో సమాధానం చెప్పాలి పేపర్ లీక్స్ పైన కరిగి పారేసిన ప్రొఫెసర్ కాశీం అనే వీడియో ఎక్కడ పోయింది ఓయూ విద్యార్థి ఓయూ జేఏసీ నాయకుడు సలీం పాషా వీడియో ఎక్కడ పోయింది నేను కవిత గురించి మాట్లాడిన వీడియోలు ఎక్కడ పోయినాయి నువ్వు బీజేపీ మీద పోరాటం చేస్తా కదా ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ మీద మాట్లాడిన వీడియోలు ఎందుకు డిలీట్ అయినాయో సమాధానం చెప్పాలి మా నరసింహారెడ్డి చేసిన వీడియోలు చాలా వీడియోలు డిలీట్ చేసినావు కారణం ఏంటో సమాధానం చెప్పాలి రాత్రికి రాత్రి ఎవరి పేరుతో అయితే ఈ తొలి వెలుగు ఛానల్ ఉందో మొత్తం బ్యాంక్ అకౌంట్లని నర్సింహారెడ్డి పేరు మీద నుంచి రవిప్రకాష్ గారు మీ పేరు మీదకి మార్చుకున్నది వాస్తవం అవునా కాదా దయచేసి సమాధానం చెప్పాలి నా మీద దుష్ప్రచారం జరుగుతున్నది ఐదు కోట్లకు అమ్ముకు ఐదు కోట్లు అడిగిండి ఐదు కోట్లు అడిగిందని నేను ఓపెన్గా చెప్తున్నా నా వాటా నా షేర్ ఏందని అడిగిన నేను నా కుటుంబాన్ని నా కుటుంబానికి దూరమైన నేను నా నా కుటుంబానికి దూరం అవడం మింట్స్ నా కుటుంబాన్ని ఎంతో ఎంతో సఫర్ సఫర్ చేసిన ఈ ఈ వ్యవస్థ కోసం నిర్మించడం కోసం నా రక్తం నా రక్తం ధారపోసిన నేను జైలుకు పోయినా చివరికి నేను అరెస్ట్ అయిన వీడియో కూడా నేను చూపించుకోలేని పరిస్థితిలో నేను ఉన్నానంటే ఎందుకు నేను ఇక్కడ పనిచేయాలని నేను అడుగుతున్నా ఎన్ని కోట్లు ఇచ్చినా నేను ఐదు కోట్లు ఇచ్చినా అడుగుతున్నావు కదా అడుగుతున్నాడు అని చెప్తున్నావు కదా ఎన్ని కోట్లు నాకు చెల్లించినవో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కసారి లెక్కలది నేను చెప్తున్న ఏ ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి ఫస్ట్ నా మీద ఈ దుష్ప్రచారం ఆ దుష్ప్రచారం చేయడం కాదు రామేశ్వరం మీద నీ పోరాటం కాదు రామేశ్వరరావు వీడియోలు ఎందుకు డిలీట్ అయినా నాకు సమాధానం చెప్పు ఇవన్నీ గో రామేశ్వరరావుని దుర్మార్గాలని విఠలు మాట్లాడిన వీడియో ఎందుకు డిలీట్ అయింది రమ్యారావు వీడియో ఎందుకు డిలీట్ అయింది ధరణి చాలా గొప్పదని ఇప్పుడు నేను చెప్పాలనా నాలుగు సంవత్సరాలుగా ఈ ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్టాడి సమస్యలన్నీ చేసిన తర్వాత నేను నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు సైలెంట్గా ఉండటం ఎందుకు సైలెంట్గా ఉండాలి దేనికోసం సైలెంట్ నేను జైలుకు పోయినా నేను జైలుకు పోయి తెలంగాణ ప్రజల కోసం జైలుకు పోయినా నేను అంటే నేను జైలుకు పోయిన విషయాన్ని కూడా నేను మర్చిపోవాలి నేను నా తొలి వెలుగులో నా వాటా ఎంత నేను కష్టపడి పనిచేసిన నా టీం కష్టపడి బిల్డ్ చేసింది ఈ వ్యవస్థని ఎక్కడున్నారండి మీరు నేను ఎంత ఎంత నమ్మిన నిన్నంటే నేను ఒక సింగిల్ వైట్ పేపర్ మీద కూడా నేను రాసుకోలే ఈ ఛానల్లో నేను ఒక ఎంప్లాయ్ అయిననో లేకపోతే ఈ ఛానల్లో నాకు వాటా ఉందనో నిన్ను నమ్మి నేను రాసుకోలే చెప్పండి సమాధానం దయచేసి నేను అడిగిన నేను అడిగిన వాడి ప్రజలు ప్రజలలో దయచేసి చెప్పండి నేను ఎటువైపు ఉండాలో చెప్పండి మీరు అమ్ముడు పోవాలా ఇవాళ నేను నేను నా వాటా ఏంది నా షేర్ ఏందని నేను అడిగినందుకు ఐదు కోట్లు అడుగుతున్నాడు పది కోట్లు అడుగుతున్న అడుగుతున్నాడు దుష్ప్రచారం చేస్తున్నారు ఇవాళ నా కుటుంబం ఎంత సఫర్ నాకు 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 తెలుసు ఒక వెహికల్ లేదంటే ఆఫీస్లో నేను నా నేను నా కుటుంబం కోసం కొన్న కారుని ఈ ఈ ఆఫీస్లో పెట్టినా నేను వాస్తవం కాదా దీనికి ఆన్సర్ చేయండి అని అడుగుతున్నా ఫస్ట్ ఈ వీడియోలు ఎందుకు డిలీట్ చేశారు ప్రొఫెసర్ కాసిం ఏం 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 మాట్లాడిన ప్రొఫెసర్ కాసిం వీడియో ప్రైవేట్లో ఉంటుంది ప్రజలారా దయచేసి ఆలోచించండి ఎవరి కోసం పని చేస్తున్నామో ఎవరు అమ్ముడు పోతున్నారో నేను ఒకటే అడుగుతున్నా ఇదే కల్వకుంట్ల తారక రామారావు చేత నాకు ఫోన్ చేయించారా లేదా నేను నా పిల్లల మీద ప్రమాణం చేస్తున్నా నాకు ఫోన్ చేసిండని మీరు చేయగలరా నేను అడుగుతున్నా దయచేసి ఈ నెంబర్తో నేను మీకు టచ్లో ఉంటా నైన్ సిక్స్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ అనే నెంబర్తో మీకు టచ్లో ఉంటా రెండు రోజుల్లో నా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది నేను ప్రకటిస్తా ఏం చేయాలి అన్నది మీరు ఎన్ని దుష్ప్రచారాలైనా చేయండి నన్ను నన్ను ప్రాణం తీసిన అవసరం లేదు నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను లాస్ట్ నాలుగైదు మీటింగ్స్ రవిప్రకాష్తో కూర్చున్నప్పుడు నాకు చివరిగా ఆయన చెప్పింది ఒకటే నువ్వు ఒంటరిగా వెళ్తే నేను ఏదైనా చేసే ప్రమాదం ఉంది అని నాకు ఇప్పుడు అనుమానం వస్తున్నది నాకు కానీ నా కుటుంబానికి కానీ నా భార్య నా ఇద్దరు ఆడబిడ్డలకి ఏమి జరిగినా కేటీఆర్ రవిప్రకాశే బాధ్యత వహించాలి ఇవాళ నా పక్కన రవిప్రకాష్ చౌదరిలాగా రఘు చౌదరి అని ఉంటే నేను ఈ పరిస్థితిలో ఉండేటన్నా నా వెనకాల ఒక వెయ్యి మంది వచ్చేటోళ్ళు నేను ఒక బీసీని కాబట్టి నేను ఒక పద్మశాలి బిడ్డను కాబట్టి నేను ఒక బహుజన బిడ్డను కాబట్టి నాకు ఈ పరిస్థితి నాలుగు సంవత్సరాలు కష్టపడ్డామండి నేను నేను ఏ రకంగా ఈ ప్రజలు నాకు అవసరం లేదు కేటీఆర్ తోపన మాట్లాడతా నిన్న నేను నిన్న నిన్న మార్నింగ్ న్యూస్ ఉందో లేదో చూడండి నిన్న చేసిన మార్నింగ్ న్యూస్ వీడియో ఎందుకు డిలీట్ చేసిన సమాధానం చెప్పు ఒకసారి ఒక్కసారి ఆన్సర్ చేయండి ఎందుకు డిలీట్ చేశారో సమాధానం చెప్పండి ఇది మరికొద్దిసేపట్లో ఈ వీడియో వందకు వంద శాతం ప్రైవేట్లో ఉంటుంది డిలీట్ అవ్వబడుతుంది నేను ఈ తొలి వెలుగు ఛానల్ నుంచి నిష్క్రమిస్తున్న ఇది ఛానల్ నేను కష్టపడి నా టీం కష్టపడి చేసింది ఈ టీంలో ఉన్న వాళ్ళు చేసిన వీడియోలు కూడా చాలా వీడియోలు ప్రైవేట్లో ఉన్నాయి నర్సింహారాడు చేసిన వీడియోలు కూడా చాలా ప్రైవేట్లో ఉన్నాయి ఇక్కడ ఉన్న జర్నలిస్టులంతా చాలా నిఖార్స్గా నిజాయితీగా తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన జర్నలిస్టులే కానీ వాళ్ళ ఈ ఛానల్ నాది నేను పెట్టుబడి పెట్టినా ఏందయ్యా మీరు పెట్టుబడి పెట్టింది మీరు మీరు టీవీ నైన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకే ఏ ఉద్యోగైనా మీకు మీకు సహాయం చేసినా మీ వెనకాల నిలబడ్డా మేము నిలబడ్డాం మీతో మేము పనిచేయకపోయినా మేము మీ వెనకాల నిలబడి మాట్లాడినాం ఇది మాకిస్తున్న మీరు గిఫ్టా అంటే ఇవాళ వీడి వీడు ఏమీ చేయలేడు వీడి దగ్గర ఒక లీగల్ పేపర్ లేదు వీడు అసలు ఎంప్లాయ కాదు వీడొక వీడు షేరే లేదు వీడిని ఏం చేసినా అని మీ ఆలోచన చేయండి సార్ తప్పదు భరిస్తాం మా వర్గాలకు జరుగుతున్న అన్యాయమే ఇది మేము వంద శాతం భరిస్తాం ఇప్పుడు మీరు బీజేపీ అంటారు ఒకసారి కాంగ్రెస్ అంటారు ఒకసారి ఇంకొకసారి ఏమో రామేశ్వరరావు యాంటీ అంటారు ఏడ కనిపిస్తున్న అందరికీ సంబంధించిన వీడియోలు ప్రైవేట్ ఇది లేదని చెప్పామనండి ఇప్పుడు రామేశ్వరరావు మీద నా పోరాటం అంటావు రామేశ్వరరావు వీడియోలు ఎందుకు ప్రైవేట్లో పెట్టిన సింపుల్ క్వశ్చన్ తెలంగాణ ప్రజలే ఊపిరిగా బతుకుతున్న నేను నా కుటుంబం ఇవాళ నా కుటుంబం సహాయం లేకపోతే నేను ఇలా ఈ రకంగా వచ్చి నేను మాట్లాడలేనండి సో ప్రజలారా ఇది నేను చెప్పదలుచుకున్నది నాకేం బాధలేదు నేను చాలా ధైర్యంగా అడుగు ముందుకేస్తా చాలా ధైర్యంగా అడుగు ముందుకేస్తా మీరు జస్ట్ నేను ఇచ్చిన నెంబర్లో అని వాట్సాప్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటాను ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సరే నేను వాటన్నిటిని రిసీవ్ చేసుకోలేను కానీ మీరు జస్ట్ హాయ్ అని పెడితే నేను నేను జరగబోయే దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా నా నా పెయిన్ నా పెయిన్ ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏ వీడియోలు ఉన్నాయండి గారి వీడియో లేవు జడ్సన్ వీడియో లేవు పృథ్వీరాజ్ వీడియో లేదు ఆకునూరి మురళి వీడియోలు అప్లోడ్ చేయడానికి లేదు మరి ఎవరి కోసం చేయాలా ఇవాళ ఎజెండా తెలంగాణను ఒక ఒక ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఆయన చేతి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఏం ఎజెండా మీరు ఫిక్స్ చేస్తారు తెలంగాణకి ఏం ఎజెండా చెప్తారు కేటీఆర్ చాలా గొప్పోడని చెప్తారా తొమ్మిది సంవత్సరాల తర్వాత నేను ఇవాళ మాట్లాడాలా ధరణి చాలా గొప్పదని లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి కలెక్టరేట్ ఆఫీస్ల ముందు పెట్రోల్ పోసుకొని ప్రయత్నాలు చేస్తున్నారండి నేను దాని గురించి చాలా గొప్పదని చెప్పాలనా ఒక అమెరికన్ కంపెనీ చేతిలో ధరణి ఉన్నదని నేను మళ్ళీ బల్ల గుర్తు చెప్తున్నా ఎంతమంది ఎంతమంది రైతులు ఎంతమంది ఎన్ని లక్షల మంది రైతుల రైతుల చేతిలో ఉన్నది